హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో మనం లిక్విడిటీ రేషియో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము అలాగే ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్ లిక్విడిటీ రేషియో ప్రాబ్లమ్ ఎలా ఫార్ములాస్ యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు వాడు ఏమేమి కట్టమన్నాడు లిక్విడిటీ రేషియోలో త్రీ త్రీ ఫార్ములాస్ ఉంటాయి అవి ఏంటంటే కరెంట్ రేషియో క్విక్ రేషియో మోస్ట్ క్విక్ రేషియో ఈ త్రీ ఫార్ములాస్ వాడు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఒకడు మనకి క్వశ్చన్లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ ఎసెట్స్ లయబిలిటీస్ మనకి ఎన్ని టైప్స్ త్రీ టైప్స్ ఉంటాయి ఏంటో క్యాపిటల్ ఎంప్లాయి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కరెంట్ లయబిలిటీస్ ఇందులో లాంగ్ క్యాపిటల్ ఎంప్లాయీలోకి ఏమొస్తాయంటే క్యాపిటల్ వస్తుంది రిజర్వ్ వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి డెబెంచెస్ వస్తాయి కరెంట్ లయబిలిటీస్లోకి వచ్చి బ్యాంక్ వాటర్ ఆఫ్ క్రెడిటర్స్ బిల్స్ పేబుల్ ఓకేనా ఇలా మనకి లయబిలిటీ సైడ్ ఉన్నాయి చెప్పేసుకున్నాం ఇప్పుడు ఎసెట్ సైడ్ ఎసెట్స్ ఆర్ డివైడ్ ఇంటూ టూ టైప్స్ ఏంటవి ఫిక్స్డ్ ఎసెట్స్ ఆర్ కరెంట్ ఎసెట్స్ ఇందులో ఫిక్స్డ్ ఎసెట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఎసెట్స్ అని చెప్పి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అని ఇచ్చాడు కరెంట్ ఎసెట్స్ ఏమవుతాయి స్టాక్ డెటాస్ క్యాష్ క్యాష్ అట్ బ్యాంక్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఇవన్నీ కలిపి మనకి కరెంట్ లయ కరెంట్ ఎసెట్స్ అవుతాయి ఓకే ఇలా బ్యాలెన్స్ షీట్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం సమ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ కరెంట్ రేషన్ అని పెట్టుకున్నాను కరెంట్ రేషన్ ఫార్ములా ఏంటి కరెంట్ పై కరెంట్ లయబిలిటీస్ కరెంట్ ఎసెట్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ స్టాక్ డేటాస్ క్యాష్ క్యాష్ అట్ బ్యాంక్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ అవన్నీ రాసుకుందాం అని చెప్పి అమౌంట్లో వేసేసుకుందామా ఫార్టీ ఫోర్ థౌజండ్ ప్లస్ టెన్ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఒకవేళ తెలియదు అనుకుంటే పైన రాసుకోండి స్టాక్ ఇది డిబెంచర్స్ ఇది క్యాష్ ఇది క్యాష్ అట్ బ్యాంక్ ఇది మార్కెట్ బుల్ సెక్యూరిటీ ఓకేనా ఇలా రాసుకున్నాను నేను టోటల్ ఎంత వచ్చే కాస్ట్ కరెంట్ ఎసెట్స్ అని చెప్పి వేసుకున్నాను అమౌంట్ కలుపుకున్నప్పుడు అంతా ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ కరెంట్ ఎసెట్స్ అంతా సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ క్యాలకులేట్ చేద్దాం కరెంట్ లయబిలిటీస్ ఏం చెప్పాను బ్యాంక్ వార్డ్ ఆఫ్ గ్రేటర్స్ బిల్స్ పేబుల్ అంటే ట్వెల్వ్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ ప్లస్ సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ ట్వెల్వ్ థౌజండ్ దీనికి కూడా పైన రాసుకున్నామా బ్యాంక్ ఓడి గ్రేటర్స్ పేబుల్ ఇవి కూడా ప్లస్ చేసుకుందాం ఫార్టీ థౌజండ్ ఇప్పుడు ఫార్మాలో సబ్స్క్రిప్షన్ చేసుకుందామా సిక్స్టీ ఫోర్ థౌజండ్ బై ఫార్టీ థౌజండ్ క్యాలకులేట్ చేద్దామా సిక్స్టీ ఫోర్ థౌజండ్ బై ఫార్టీ థౌజండ్ ఎంత వచ్చింది వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ వచ్చింది కదా దీన్ని వన్ పాయింట్ సిక్స్ ఈష్ వన్ కింద రాసుకుంటాం లిక్విడిటీ రేషియోలో ఈస్ట్ వన్ కింద మనం రాసుకుంటాం ఓకేనా మనకు వచ్చిన ఆన్సర్కి ఈస్ట్ వన్ ఇప్పుడు సెకండ్ ఫార్మ్లో క్యాలిక్యులేట్ చేద్దాం క్విక్ రేషియో క్విక్ రేషియో ఆర్ యాసిడ్ రేషియో ఉన్నాయి కదా నేను రాయట్లేదు క్విక్ ఎసెట్స్ పై కరెంట్ లయబిలిటీస్ క్విక్ ఎసెట్స్ అంటే ఏం చెప్పాను కరెంట్ ఎసెట్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ కరెంట్ ఎసెట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ ఇంకో టోటల్ వచ్చింది కదా సిక్స్టీ ఫోర్ థౌజండ్ స్టాక్ అంటే ఇంకో మనకి ఇక్కడ ఉన్న స్టాక్ ఉంది కదా ఈ స్టాకే అదే మనకి క్లోజింగ్ స్టాక్ అవుతుంది ఈ స్టాక్ మైనస్ చే ఫార్టీ ఫోర్ థౌజండ్ అంటే ట్వంటీ ఓకే దీనికి ఫార్ములా వేసుకుందాం ట్వంటీ థౌజండ్ బై కరెంట్ లయబిలిటీస్ అంతా ఇక్కడ చేస్తాం కదా మనం ఎక్కువ ఒకసారి చేస్తే ఇంక మళ్ళీ చేసాం లేదు దీన్ని కూడా మనం క్లా క్యాలిక్యులేట్ చేసుకుందాం ట్వంటీ థౌజండ్ బై ఫార్టీ థౌజండ్ జీరో జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఓకేనా ఇలా ఈస్ట్ వన్ కింద రాసుకోవాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి మోస్ట్ క్విక్ రేషియో మోస్ట్ క్విక్ రేషియో రేషియో అంటే मोस्ट क्विक एसेट्स पे क्विक लायबलिटीज ओके मोस्ट क्विक वे एसेट्स वाला होता है मानकी हेलो दोस्तों अपन एमटी कैश బ్యాంక్ మార్కెటబుల్ సెక్యూరిటీ ఈ మూడు కలిపితే మనకు వచ్చేది ఏంటి ఇందో మనం రాసుకున్నాం క్యాష్ బ్యాంక్ మార్కెటబుల్ సెక్యూరిటీ ఎంఎస్ఎన్ పెట్టుకున్నాను నేను ఓకేనా ఇప్పుడు అమౌంట్లు వేసుకున్నాను అమౌంట్లో ఇచ్చాడు టూ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ ప్లస్ కా సారీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ ఇది వచ్చేసి మార్క్ మోస్ట్ క్విక్ అసెట్స్ ఓకేనా ఇలా రాసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఏంటి క్విక్ లయాబిలిటీస్ క్విక్ లయాబిలిటీస్ క్విక్ లయబిలిటీస్ ఏంటి ఫామ్లో కరెంట్ లయబిలిటీస్ మార్క్ మైనస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కరెంట్ లయబిలిటీస్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ మైనస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పుడు ఫార్మర్లో సబ్స్క్రిప్షన్ చేసుకుందాము ఇక్కడ వేసుకుందాం అక్కడ ప్లేస్ లేదు కదా ఇక్కడ ఎంత వచ్చింది టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ బై ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ బై ట్వంటీ ఫైవ్ థౌజండ్ జీరో పాయింట్ ఫోర్ ఈస్టు వన్ చెప్పాను కదా లిక్విటీ రేషియోలో టు వన్ యాడ్ చేస్తామని ఇలా మనం లిక్విటీ రేషియో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామన్నమాట సో ఈజీ చాలా ఈజీ సమ్ ఫార్ములాస్ వస్తే ఈజీగా మనం చేయవచ్చు దీన్ని సమ్మని నేను ఫస్ట్ ఎందుకు చెప్పాను కరెంట్ ఎసెట్స్ కరెంట్ అసెడ్స్ అంటే ఏంటి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి క్యాపిటల్ ఎంప్లాయ్ అలా ఎందుకు చెప్పానంటే అవి మనకి అనుకో ఈ సమ్ చేయడం చాలా ఈజీ కరెంట్ అసెట్స్ ఏమేమి ఉంటే మనకి ఈజీగా తెలిసి పని అండ్ అండ్ ఈజీగా సమ్ సాల్వ్ చేసేచ్చు అర్థమైన ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్కి